करोना महम्मारी वेलिय तांडवं चेस्तुन्न नेपथ्यंलో पेद प्रजलु पनुलु लेक तीव्र इब्बंदुलु पड़ुतुन्न समयंलో एवरो ओकरु तन उदारतनु चाटुकुंटुन्नारु। अदे विधंगा ई रोजु आर्ट्स संस्थ वारु तन वंतुगा सहायं चेयडानिकि ముందుకు వచ్చారు। విజయనగరం కురుపం మండలం గుమ్మడిగూడ బియ్యాలవలస దండుసర రంగుపురం పెళ్లివలస షేక్పాడు గ్రామాలలో నివసిస్తున్న 250 ఆదివాసీ కుటుంబాలకు 1500 రూపాయలు విలువ చేసే 14 రకాల నిత్యావసర సరుకులు మరియు 4 రకాల కూరగాయలు ఉచితంగా అందజేశారు। ఆర్ట్ సంస్థ డైరెక్టర్ ఎన్ సన్యాసరావు మాట్లాడుతూ కరోనా వల్ల విజయనగరం శ్రీకాకుళం జిల్లాల ఆదివాసీ గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి రవాణా సౌకర్యం లేక అలాగే ఆర్థిక స్తోమత కూడా లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆర్ట్ సంస్థ వారు ఈ రోజు దానిలో భాగంగా 1500 రూపాయలు విలువ చేసే 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందించారు। ఎన్ సన్యాసరావు డైరెక్టర్ యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ అండ్ సర్వీస్ ఆర్ట్స్ అనే సంస్థ ఈ స్వచ్ఛంద సేవ సంస్థ విజయనగరం జిల్లాలో ముఖ్యంగా ఈ కురుపాం జిఎం వల్స గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో అలానే శ్రీకాకుళంలో సీతంపేట వీరఘట్టం పాలకొండ బూజి మండలాల్లో ఆదివాసీలతో కలిసి పనిచేస్తుంది। ఈ కరోనా నేపథ్యంలో ముఖ్యంగా ఆదివాసీ ఉత్పత్తులను అమ్ముకున్న లేక అలానే వారికి సరైన రవాణా సౌకర్యాలు వాళ్ళ అంటే అందుబాటులో లేకపోవడం వల్ల సంతలు లేకపోవడం వల్ల మార్కెట్కి చాలా దూరంగా ఉండటం వల్ల చాలా ఇంటి ప్రావిజన్స్ ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ బియ్యం ఆ శనగలు అలాంటివి తప్ప మిగిలిన ప్రావిజన్స్ ఏవి అందటం లేదు। కాబట్టి మేము ప్రత్యేకంగా ఎవరైతే కార్డు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వికలాంగ కుటుంబాలు ఒంటరి మహిళ కుటుంబాలు ఇలాంటి కుటుంబాలన్నిటికీ కూడా ఒక 1500 రూపాయలు విలువ చేసే ఒక బియ్యం బస్తా అలానే కందిపప్పు మినపప్పు శనగపప్పు శనగలు ఉప్పు కారం పసుపు పోపు సామాను ఆయిల్ ఇలా ఇంటి ప్రావిజన్స్ అలానే కూరగాయలు 2 కేజీల ఉల్లిపాయలు 2 కేజీల బంగాళదుంపలు బెండకాయలు చిక్కుడుకాయలు వంకాయలు ప్రతి కుటుంబానికి అందించి అలానే యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఈ కౌమార దశలో ఉన్న బాలికలు వీళ్ళు స్కూల్స్లో ఉన్నప్పుడు చాలా మంచి హైజీనిక్గా ఉండేవాళ్ళు మెటర్నల్ హెల్త్ ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితులు లేనందువల్ల ప్రతి ఈ బాలికకు కూడా మాస్కులు సోపులు అలానే శానిటరీ నాప్కిన్స్ని వాళ్ళకి అందించడం జరిగింది। ఈ రెండు జిల్లాల్లో సుమారు 2000 మంది బాలికలకి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ గురించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। అలానే పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి సంవత్సరంలో పిల్లలకి మన ఆదివాసీ ప్రాంతాల్లో సరైన పాల సౌకర్యం లేకుండా ఉంది వాళ్ళకి టెట్రా మిల్క్ ప్యాకెట్లని మనం ప్రతి మహిళకి 6 ప్యాకెట్లు అందిస్తున్నాం। ఇలా ఈ సేవా కార్యక్రమాన్ని ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఈ కరోనా నేపథ్యంలో చేయడం జరుగుతుంది। అలానే వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతాలు వ్యక్తుల్ని కలవకుండా అలానే మీరు ఏదైతే ప్రభుత్వ పిలుపు మేరకు మాస్క్ని ధరించడం చేతుల్ని కడుక్కోవటం ఇంట్లోనే ఉండి మన ఆరోగ్యాన్ని కుటుంబ ఆరోగ్యాన్ని సామాజిక ఆరోగ్యాన్ని కాపాడాలి ఈ అనే కార్యక్రమాన్ని చేపట్టి చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడం జరుగుతుంది। ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు।